2019 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో అత్యధికమైన మెజారిటీ పామర్లో ఇచ్చి ఏ విధంగా అయితే గెలిపించారో సామాజిక సాధికార యాత్రలో కూడా మేమే పామరు నియోజకవర్గమే టాప్ అనే విధంగా మీరందరూ కూడా ఆత్మీయంగా బస్సు యాత్రకి స్వాగతం చెప్పిన పామరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ శ్రేణులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుతా ఉన్నాను నా సోదరుడు ప్రియమిత్రుడు ఇప్పుడు మాట్లాడతా ప్రత్యర్థి గురించి మాట్లాడాడు అసలు మనవాడికి ప్రత్యర్థి ఉన్నాడా ఉన్నాడా పామర్లో అనిల్కి ప్రత్యర్థి ఉన్నాడంటావు అసలు మాకంటే పక్కన ప్రత్యర్థి ఉంటాడు సారదన్న కంటే ప్రత్యర్థి ఉన్నాడు పామరు నియోజకవర్గంలో అనిల్కు మాత్రం ప్రత్యర్థి లేడు 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 కృష్ణా జిల్లాలో 30,000 పైచిలుకు మెజారిటీతో గెలిచిన మీ మా అభిమాన శాసనసభ్యుడు మన అనిల్ 2024 ఎన్నికల్లో 50,000 పైచిలుకు మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు ఇది రాసి పెట్టుకోమంటాం సామాజిక సాధికార యాత్ర అన్నోళ్ళు అందరూ చెప్పారు చాలా విషయాలు చెప్పారు ఈరోజు ఈ వేదిక మీద నుంచి గర్వంగా సగర్వంగా జగనన్న శిష్యులుగా జగనన్న అనుచరులుగా తల ఎత్తుకొని మాట్లాడుతూ ఉన్నామంటే సామాజిక న్యాయం సామాజిక ధర్మం 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉంటే సామాజిక న్యాయాన్ని సామాజిక ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే 4.5 సంవత్సరాలు సామాజిక న్యాయం అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి రుచి చూపించిన ఏకైక వ్యక్తి మన జగనన్న క్యాబినెట్లో 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చి గౌరవించింది మన జగనన్న స్పీకర్ స్థానాన్ని మన వాళ్ళకి ఇచ్చి గౌరవించింది మన జగనన్న శాసనమండలి చైర్మన్ స్థానాన్ని ఎస్సీలకు ఇచ్చి గౌరవించింది మన జగనన్న శాసనమండలి వైస్ చైర్మన్ స్థానాన్ని మైనార్టీ మహిళలకు ఇచ్చి గౌరవించింది మన జగనన్న ఈరోజు మనం చూస్తా ఉన్నాం సామాజిక సారికర్త ఈరోజు మనల్ని మన వర్గాలని గుండెల్లో పెట్టుకొని చూస్తూ ఉంటే గుండెల్లో పెట్టుకొని మనల్ని అందరినీ ప్రేమిస్తూ ఉంటే జగనన్నని దించడం కోసం ఒకళ్ళు చెబుతారు ఏం వ్యూహం షణ్ముఖ వ్యూహం షణ్ముఖ వ్యూహంతోనంట జగనన్నని దించేస్తారంట షణ్ముఖ వ్యూహం అంటా ఉన్నాడు ఎవరో తెలుసా పవన్ కళ్యాణ్ అంట షణ్ముఖ వ్యూహంతోనంట జగనన్నని దించేస్తాడంట ఇది సాధ్యమేనా నేను ఒకటే చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్కి షణ్ముఖ వ్యూహం కాదురా బాబాది చీటర్స్ చీటర్స్ అందరూ కూడా ఒక్క దరికి చేరి వ్యూహం పన్నుతూ ఉన్నారు మాకు వ్యూహాలు అవసరంలా మా జగనన్నకి వ్యూహాలు అవసరంలా మన ఊపిరి ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు అన్న తమ్ముల ఊపిరి ఎవరు జగనన్న మాకు వ్యూహం వద్దు మాకు ఊపిరి మా జగనన్న ఈరోజు మీకు ఒకటే చెప్తా ఉన్నాం షణ్ముఖ వ్యూహాలు పన్నిన షణ్ముఖ వ్యూహం అంటే తెలుసా ఆరుగురు ఎవరో తెలుసా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు ఈ ఆరుగురు కలిసి వ్యూహం పన్నిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు అన్నదమ్ముల దాటికి తూడిచిపెట్టుకొని పోవాల్సిందే అని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నా ఏంట్రా బాబు వ్యూహాలు పనేది మీరు ఈరోజు
ఒక మీటింగ్ పెట్టారు. ఏ మీటింగ్ పెట్టారు? తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉమ్మడి కార్యాచరణ మీటింగ్. దేనికి? ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారంట. 2014లో మీరు చేసింది ఏంటి? ఉమ్మడి మేనిఫెస్టో కదా. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయలేదా? మరలా ఈరోజు మరలా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం కోసం వీళ్ళందరూ కూడా కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. 15 రోజులకు ఒకసారి జనసేన ఆఫీసులో అంట, 15 రోజులకు ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అంట. దేనికి? దేనికి? ఏమి సాధిస్తారు? బీసీలమైన మేము, ఎస్సీలమైన మేము, ఎస్టీలమైన మేము, మైనార్టీలమైన మేము, పేద అగ్రకుణాల్లో అట్టడుగున ఉన్న వర్గాలమైన మనల్ని జగనన్న ప్రేమిస్తుంటే, జగనన్న మనల్ని అందరినీ కూడా ముందడుగు వేస్తూ ఉంటే ఎందుకు మీకు కక్ష? ఆలోచించమని అడుగుతా ఉన్నాం. ఈరోజు పోయిన నెల 26వ తారీఖు నుంచి ఈరోజు 9వ తారీఖు వరకు రాష్ట్రం మొత్తం కూడా సాధికార సామాజిక బస్సు యాత్రలు చుట్టి వస్తూ ఉంటే జగనన్న ఎక్కడన్నా ఉన్నాడా? జగనన్న వచ్చాడా? జగనన్న రాకుండానే ఈరోజు పామర్రు పట్టణం మొత్తం కూడా జన సముద్రం అయిందంటే జగనన్న కటౌట్ చూసే వచ్చారు ఈ రోజున ఈ వేల మంది జనం. జగనన్న వస్తే మీరు తట్టుకుంటారా? తట్టుకుంటారా? జగనన్న సునామీ దాటికి మీరందరూ కూడా కొట్టుకుపోతారని చెప్పేసి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి చెప్తా ఉన్నా. మీరు ఏ ఊహం పన్నినా మా వ్యూహం, మా వ్యూహం ఏంటో తెలుసా? ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న జగనన్న వ్యూహమే మా వ్యూహం. ఈరోజు 2019లో జగనన్నకి ఓటు వెయ్యిన వాళ్ళు సైతం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, జగనన్నే పార్టీ చోట్ల, జగనన్నే కులం చోట్ల, జగనన్నే జెండా చోట్ల, ఏమీ చూడకుండా జగనన్న బటన్ నొక్కగానే మా ఇంటికి, మా గడపకి, మా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి డబ్బులు ఇస్తూ ఉంటే మేము జెండా చూస్తామా? మేము పార్టీ చూస్తామా? మేము కులం చూస్తామా? మేము చూసేది ఒక్క జగనన్నను మాత్రమే, ఫ్యాన్ గుర్తు మాత్రమే అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్న ఈ పరిస్థితులు ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి చూడండి, ప్రతి గడపకి వెళ్తున్న సంక్షేమాన్ని చూడండి. ఈరోజు సామాజిక సాధికారత, మన పిల్లలు చదువుతూ ఉన్నారు, ఈరోజు మనకు వైద్యం అందుతూ ఉంది, మనం గొప్పవాళ్ళం కాబోతున్నాం, గొప్పవాళ్ళం అయ్యాం. 20-25 సంవత్సరాల పాటు మన రాష్ట్రానికి మన జగనన్నే ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇది చరిత్ర, ఇది శిలాశాసనం. జగనన్న అవసరం, చారిత్రాత్మక అవసరం. జగనన్నే మనకి ముఖ్యమంత్రి కావాలి, కావాలి అని చెప్పేసి ప్రతి గొంతు కూడా అడుగుతూ ఉంది, ప్రతి తల్లి తలడిల్లుతూ ఉంది. ఈరోజు మీకు ఇంకోటి కూడా చెప్పాలా, ఇందాకే వెళ్ళిపోయాడు మోపిదేవి వెంకటరమణ అన్న, రాజ్యసభ సభ్యుడు. బోసన్న రాజ్యసభ సభ్యుడు. కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యుడు. మస్తానరావు గారు రాజ్యసభ సభ్యుడు. నలుగురు మన వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఈ నలుగురు రాజ్యసభ మెట్లెక్కారు. ఇక్కడ ఉన్న, ఇంతకుముందు ఉన్న వర్ల రామయ్య గారు. వర్ల రామయ్య గారికి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సీట్ ఇస్తామని చెప్తే పాపం పంచ సర్దుకొని కారులో ప్రకాశం బ్యారేజ్ దాకా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వరలరామయ్య గారు, మీ వర్గాలకు సీట్లు లేవురా బాబు, రాజ్యసభ మీకు ఎక్కే అర్హత లేదు, నేను ఒక సూట్ కేసుకి 100 కోట్ల రూపాయలకి కనక మేడల రవీంద్ర కుమార్ నా వర్గానికి అమ్మేసుకున్నాను రా చెప్తే, వరలరామయ్య గారు మీకు బుర్ర ఉంది కదా, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఎట్లా మోసం చేశాడో తెలుసు కదా, ఈరోజు మా అనిల్కి మీరు ప్రత్యర్థిగా పామరు నియోజకవర్గంలో ఉండే అర్హత మీకు ఉందా అని చెప్పేసి వరలరామయ్య కొడుకును కూడా అడుగుతా ఉన్నా.
ఉందా మీకు? మీకు బుద్ధి ఉంటే, మీకు జ్ఞానం ఉంటే చంద్రబాబు నాయుడిని ఓడించండి. ఎందుకంటే మీకు జరిగిన అన్యాయం, మీకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పేసి ఎన్టీ రామారావుని ఎట్లా పొడి చేశాడో మిమ్మల్ని కూడా అట్లానే పొడి చేశాడు వర్ల రామయ్య గారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మన వర్గాలకి మోపిదేవి వెంకటరమణ అన్న మత్స్యకార కుటుంబం చేపలు పట్టే కుటుంబానికి సంబంధించిన మా నాన్నని రాజ్యసభ మెట్లెక్కించాడు. తాడి చెట్టు తీసుకుని మన బోసనని రాజ్యసభ మెట్లెక్కించాడు. ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు కృష్ణా జిల్లాలో ఏ కైక మంత్రిగా ఎవరిని చేశారో, ఎవరిని చేశాడు? మన సారదన్నని ఏకైక మంత్రి. ఈరోజు సామాజిక న్యాయం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజు జరిగింది. మరలా ఈరోజు జగన్ అన్న నేతృత్వంలో సామాజిక న్యాయం జరిగింది. ఇందాక సారదన్న చాలా విషయాలు చెప్పాడు, పెద్దవాళ్ళ గురించి కూడా చెప్పాడు. అయినా చెప్తా ఉన్నాం, మన అనిల్ మన సోదరుడు, మనసు కలవాడు, మానవత ఉన్నవాడు, ప్రతిరోజు నిత్యం ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రతి సమస్యని కూడా పరిష్కరించగల సత్తా ఉన్న మన అనిల్ని మనం గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలా. బాధ్యత మనది. ఈరోజు ఒక పిలుపునిచ్చాడు, ఆ పిలుపుకే సుమారుగా 20,000 మందితో పామర్రు పట్టణం మొత్తం కూడా ఉర్రు తొలగిపోయిందంటే 50,000 మెజార్టీ ఒక లెక్క, లెక్క లేదు. దయచేసి ఈరోజు చూపిన మీరు ప్రేమ అభిమానానికి కొలవలేనిది, వెలకట్టలేనిది పామర్రు నియోజకవర్గం, పామర్రు గడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగా నిరూపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, వదే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.